రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 107 పై అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటూ ఇచ్చిన జీవో 44 పై హైకోర్టు స్టే ఇచ్చింది. రాజధాని అభివృద్ధి కోసం ఇచ్చిన భూములను వేరే ప్రాంతాల వారికి కేటాయించడం సరికాదని హైకోర్టుకు రైతులు వెళ్లారు. రాజధానిలో భూములను అక్కడి పేదలకు కేటాయించాలని సిఆర్డీఏ చట్టంలో ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ రోజా. రోజా, ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఏదైతే 35 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించిందో ఆ సంకల్పానికి ఎదురు దెబ్బ తగిలింది. దీనికి సంబంధించి రాజధాని ప్రాంతంలో సుమారు 51 వేల మందికి 1215 ఎకరాల్లో పట్టాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించి దానికి అనుగుణంగా జీవో నెంబర్ 107 ని ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. సో హైకోర్టులో దీనికి సంబంధించి సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వాళ్ళకి ఇళ్లు కేటాయించడం, ఇళ్ల పట్టాలు కేటాయించడం అనేది చట్టవిరుద్ధమని, ఏదైతే ఇళ్లు లేని పేదలకు, రాజధాని ప్రాంతంలోని ఇళ్లు లేని పేదలకు మాత్రమే అక్కడ ఇళ్లు కేటాయించాల్సి ఉంటుంది, అట్లా కాకుండా విజయవాడ నగరం, గుంటూరు ఈ ప్రాంతాల ప్రజలందరికీ కూడా రాజధాని గ్రామాల్లో ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది సమంజసం కాదని రాజధాని రైతుల యొక్క వాదన. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం తరఫున కూడా కౌంటర్ వాదనలు వినిపించారు. ఆ వాదనల ప్రకారం ఏంటంటే సిఆర్డీఏ సమీకరించిన భూముల్లో, రాజధాని గ్రామాలు సమీకరించిన భూముల్లో 5% వరకు కూడా పేదలకు ఇచ్చే వెసులుబాటు ఉంది, అది సిఆర్డీఏ చట్టంలోనే ఉంది అని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. సో ఇరుపక్షాల యొక్క వాదనలు విన్న హైకోర్టు దీనికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం విడుదల చేసిన 107 జీవో పైన స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఉత్తర్వులు జారీ చేసిందంటే దీని అర్థం ఏంటంటే రాజధాని ప్రాంతాల్లో, రాజధాని గ్రామాల్లో భూముల్లో ఇతర ప్రాంతాల్లో వాళ్ళకి భూములు కేటాయించడం అనేది చట్టవిరుద్ధమైన చర్య అనేది హైకోర్టు అభిప్రాయపడినట్టు తెలుస్తూ ఉంది. సో దీంతో ప్రభుత్వానికి ఈ హైకోర్టు ఈ ఆదేశాలతోటి ప్రభుత్వానికి మళ్ళీ ఒక ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి భావించవచ్చు. సో మరొక పక్కగా చూసుకుంటే దీనికి సంబంధించి దీనికి సమాంతరంగా జీవో నెంబర్ 44 అనేది ఒకటి గవర్నమెంట్ విడుదల చేసింది. జీవో నెంబర్ 44 ప్రకారం ఏంటంటే అసైన్డ్ భూములు పేదలకు ఏవైతే అసైన్డ్ భూములు ఇచ్చారో ఆ అసైన్డ్ భూముల్ని ఒక 5 ఇయర్స్ లాక్ ఇన్ పెట్టారంటే 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు అనేది ఒక జీవో నెంబర్ 44 ద్వారా వాళ్ళకి వెసులుబాటు కల్పించారు. అయితే ఈ వెసులుబాటు మేరకు అంటే వాస్తవానికి ఏంటంటే అసైన్డ్ భూములు అనేది 20 సంవత్సరాల వరకు కూడా అమ్ముకునే హక్కు ఎవరికి లేదు. సో ఈ లాక్ ఇన్ పీరియడ్ పెట్టిన నేపథ్యంలో వాళ్ళ నుంచి అసైన్డ్ భూములు వెనక్కి తీసుకుని అవన్నీ కూడా పేదలకు ఇళ్ల పట్టాలుగా ఇవ్వాలని ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ జీవో నెంబర్ 44 ఏదైతే అసైన్డ్ భూములు స్వాధీనం చేసుకుని వాటిని పేదలకు ఇళ్ల పట్టాలుగా ఇవ్వచ్చు ఇచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుందో దానిపైన కూడా స్టే ఇచ్చింది. అంటే జీవో నెంబర్ 44 పైన కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదైతే సంకల్పించిన 25 లక్షల ఇళ్ల పట్టాలు అనేది సందిగ్ధంగా మారింది. దానికి ఇప్పుడు ఏంటంటే స్థలము దొరికే పరిస్థితి లేదు. వాస్తవానికి 25 లక్షల ఇళ్ల పట్టాలు ఉగాదికి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో దాన్ని అంబేద్కర్ జయంతికి ఇస్తామని చెప్పేసి కూడా దాన్ని కొంత వాయిదా వేసుకున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఏంటంటే జీవో నెంబర్ 44 పైన కూడా స్టే అవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసైన్డ్ భూములను వెనక్కి తీసుకొని వాటిని ఇళ్ల పట్టాలుగా మార్చే ప్రక్రియకు కూడా అవరోధం జరిగిందని చెప్పేసి చెప్పవచ్చు. సో మొత్తానికైతే మాత్రం ఇటు రాజధాని భూముల్లో ఏదైతే పేదలకు ఇళ్ల పట్టాలు ఇద్దామని ప్రభుత్వం జారీ చేసిన 107 జీరోని హైకోర్టు 107 జీరో పైన హైకోర్టు స్టే ఇచ్చింది. అదేవిధంగా జీవో నెంబర్ 44 పైన కూడా హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ రెండు పరిస్థితుల నేపథ్యంలో ఈ ప్రభుత్వ లక్ష్యం ఏదైతే 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యము ఇప్పట్లో నెరవేరే పరిస్థితి కనపట్లేదు. దానికి సంబంధించిందంటే ఫ్రెష్గా మళ్ళీ
ప్రైవేట్ భూములు సేకరించడం కానీ లేకపోతే ఇతరత్ర కానీ చేసుకోవాలి. సో అదంతా కూడా ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. సో హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం కొంత ఇరకాటంలో పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో 25 లక్షల పట్టాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వము చాలా దూకుడుగా ముందుకెళ్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే రాజధాని గ్రామాల్లో కావచ్చు లేకపోతే ఇతరత్ర బయట ప్రాంతాల్లో స్వాధీనం చేసుకున్న అసైన్డ్ భూములు చదును చేసి వాటిని ఫ్లాట్లుగా విభజించే కార్యక్రమం కూడా చేపట్టారు. సో హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అవన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. సో హైకోర్టు నుంచి ఎదురు దెబ్బతలు తగలడంతో దీనికి సంబంధించి ఏ దిశగా ముందుకెళ్లాలనేది ప్రభుత్వ వర్గాలు అయితే మాత్రం మొలగలాలు పడతా ఉన్నాయి. మొత్తానికైతే మాత్రం హైకోర్టు తాజాగా ఇచ్చిన స్టే జీవో నెంబర్ 107 పైన, అదేవిధంగా జీవో నెంబర్ 44 పైన హైకోర్టు ఇచ్చిన స్టే ప్రభుత్వానికి ఒక ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. గత కొన్ని రోజులుగా చూస్తున్న వరుసగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నింటికీ కూడా హైకోర్టు చెక్ పెడుతూ వస్తుంది. ఆల్మోస్ట్ 2 రోజులకు ఒకసారైనా కానీ ఒక ఎదురు దెబ్బ ప్రభుత్వానికి తగులుతా ఉంది. సో తాజా హైకోర్టు నిర్ణయంతో ప్రభుత్వానికి మరొక ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. సో ఈ నేపథ్యంలో దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది రోజా. రైట్, థ్యాంక్ యూ రమేష్. రాజధాని ప్రాంతంలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 107 పై అసైన్డ్ భూములను వెనక్కి తీసుకుంటూ ఇచ్చిన జీవో 44 పై హైకోర్టు స్టే ఇచ్చింది. రాజధాని అభివృద్ది కోసం ఇచ్చిన భూములను వేరే ప్రాంతాల వారికి కేటాయించడం సరికాదని హైకోర్టుకు రైతులు వెళ్లారు. రాజధానిలో భూములను అక్కడి పేదలకు కేటాయించాలని సీఆర్డీఏ చట్టంలో ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.